అప్రోప్రియేషన్ జరిగిందయ్యని. అది డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆడిట్ అది ఫైండ్అవుట్ చేశారే, ఫైండ్అవుట్ చేసి దాని మీద ఇంకా కొంచెం క్లారిటీ లేక ఇంకా ఇన్ డెప్త్ చేయాల్సి వచ్చిన సెట్ వచ్చి ఒక ఇంటర్నల్ ఆడిట్ కప్ చెప్పాము వేరే వాళ్ళకి. సో దట్స్ గోయింగ్ ఆన్. సి ఇట్ వాజ్ అంటే ఒక అకౌంటెంట్ మెంబరు ట్రెషరర్ చేసిన ఫాల్ట్ మేము అసర్టైన్ చేసుకోవటానికి అది నిర్ధారించుకోవటానికి టుక్ సమ్ టైం, మోర్ దెన్ ఏ మంత్ నెల పైన పట్టింది. సో అదంతా నిర్ధారించుకున్న తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటన్నా డిసైడ్ చేసుకున్నాం. ఈలోగా అమౌంట్ అసర్టైన్ చేయడానికి మోర్ దెన్ 1 మంత్ పట్టింది. సో దట్స్ ది డిలే. ఈ డిలే ఏంటంటే నేను మొన్న ఫస్ట్ ఈసీ మీటింగ్ 5th ఈసీ మీటింగ్ పెట్టి మీటింగ్లో మొత్తం 100 మెంబర్స్ వచ్చారు. నెక్స్ట్ డే ఇన్ఫార్మల్ జనరల్ బోర్డింగ్ అనిపించాం, అందరు కూడా ఇంటిమేట్ చేసాం. నిన్న మీకు ప్రస్తుత చెప్పిన ఆయన కూడా హీ వాజ్ ప్రజెంట్ ఇన్ బోత్ ది మీటింగ్స్ ఈసీలో. ఇవాళ నిన్న ప్రెస్ మీట్ అయితే ఎవరైతే పెట్టి చెప్పారో ఈసీలో వచ్చి వచ్చారు, జనరల్ బాడీకి కూడా వచ్చారు. సో ఎవ్రీ మెంబర్ ప్రజెంటెడ్ ది ఈసీ అండ్ జనరల్ బాడీకి వచ్చిన వాళ్ళందరికీ ఇట్ వాజ్ ఇన్ఫార్మ్డ్ ఎందుకు డీలే అయింది, ఏం జరిగింది, వాట్ ఈస్ ది ఫర్దర్ కోర్స్, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. బట్ నౌ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ బై సమ్ అదర్ థర్డ్ పార్టీ ఆడిటర్స్. ఆయన తెలిసి కూడా ఏదో అంత కార్యవర్గం తప్పు చేశారు అయ్యి అని చెప్తే దట్స్ ది రీజన్ వీ రిక్వెస్టెడ్ ఏ ప్రెస్ మీట్ ఈరోజు అన్నమాట. సో దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్. కార్యవర్గం సభ్యులు అన్నది ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ బిఫోరే ఆ అకౌంటెంట్ ఆ ట్రెషరర్ గారు ఇద్దరు తప్పు జరిగిందని ఒప్పుకున్నారు అండ్ దే వాంట్ టు మేక్ గుడ్ ఏదైతే ఎంబల్స్మెంట్ జరిగిందో ఆ డబ్బు కూడా 2 మంత్స్ టైం ఇస్తే కట్టేస్తామని చెప్పేసి అన్నారు. అండ్ అప్రోప్రియేట్ యాక్షన్ అట్ ది అప్రోప్రియేట్ టైమ్ ఇట్ విల్ బి టేకెన్. సో దట్ వాజ్ ఇన్ఫార్మ్డ్. అది ఏమీ లేదు అందరూ చేశారు అని అంటే మిస్గైడ్ అవుతారు పబ్లిక్ అని మా అన్అటెండెడ్ మెంబర్స్ అని. అది క్లారిఫికేషన్ కోసం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం ప్రెస్ మీట్ అని. అది సార్ జరిగింది. అదే అండి, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు లాస్ట్ 12 ఇయర్స్ నుంచి వీఆర్ గివెన్ టు థర్డ్ పార్టీ ఆడిట్ రెగ్యులర్ ఆడిటర్ కాకుండా. సో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇట్ మే టేక్ అనదర్ 15-20 డేస్ టైం బికాస్ 12-13 సంవత్సరాల పైన చేయాలి ఇప్పుడు ఆడిట్ మొత్తం. సో అన్లెస్ దే కమ్ అవుట్ విత్ ఎ ఫిగర్ మనం ఇంతని చెప్పడానికి లేదు. ఇనీషియల్గా ఏదో 30 లక్షలు అయ్యేది అనుకున్నారు. అది ఎంత ఉందో ఏంటి అని ఆడిటర్ ఒకటి చెప్పారు. మా ఇంటర్నల్ స్టాఫ్ లేదు ఇది రికన్సిలేషన్లో కొంచెం పొరపాట్లు జరిగినాయండి, ఆ నిఫ్టీలు ఇవన్నీ కూడా అకౌంట్లో చేసుకోలేదు. సో ఆడిటర్ ఇచ్చిన ఫిగర్ ఫైనల్ అని నమ్మటానికి లేదు. దట్ ఇస్ ది రీజన్ థర్డ్ పార్టీ ఆడిట్ పెట్టి లాస్ట్ 12 ఇయర్స్ చేస్తాం. 2003 నుంచి జరిగింది ఇది. సో 2003 నుంచి స్టార్ట్ చేస్తాం ఇప్పుడు. సో బై మంత్ ఎండ్ వీల్ హ్యావ్ ఏ మోర్ క్లారిటీ. ఆ ఇద్దరే ఉన్నారా, ఇంకా థర్డ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా, ఎవరెవరు ఉన్నారు ఏంటి, ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్ ఇన్ ది డ్యూ కోర్స్ ఆఫ్ టైం. అంటే లేదు, సీ ఎనీథింగ్ గోస్ ఆన్ ట్రస్ట్ హియర్. ప్రతిదీ ఇప్పుడు మీ ఆఫీసులో కానీ ఎక్కడైనా కానీ వాల్యూమ్ ఆఫ్ వర్క్ పెరిగినప్పుడు న్యాచురల్ వచ్చినప్పుడు మన తెలిసిన అకౌంటెంట్ తెలిసిన ట్రెషరర్ సంతకం పెడితే పక్క వాళ్ళు సంతకం పెడతా ఉంటారు. అవుట్ ఆఫ్ ట్రస్ట్ మైట్ బి ఓవర్ కాన్ఫిడెన్స్ అనండి, ఓవర్ ట్రస్టింగ్ సర్టన్ పర్సన్స్. అంటే వీ వేర్ షాక్డ్ ఆ పేర్లు వినగానే మాకే షాక్ అయ్యి మాకే ఇవన్నీ డైజెస్ట్ అవడానికి 10 రోజులు పట్టింది. కరెక్టా కాదా, ఆర్ వీ బ్లేమింగ్ సంబడీ, ఇంత లాంగ్ స్టాండింగ్ ఉన్నాయండి. సో దట్ ఇస్ రీజన్. అంటే దే హ్యావ్ మేనేజ్డ్ ఇట్ సో వెల్. దే హ్యావ్ మేనేజ్డ్ ఇట్. ఇయర్ ఎండ్ వచ్చేటికి బ్యాంక్ రికన్సిలేషన్ చేస్తారు. దే మేనేజ్డ్ ఇట్ సో వెల్. ఆ టైం వచ్చేటికి అకౌంట్స్ ఎంబెల్స్మెంట్ చేస్తూ సో ఎక్యుమిలేట్ అయ్యి ఈ ఏళ్ళు వచ్చేటికి ఇక్కడ చేయలేకపోయారు. ఇక్కడ హ్యూజ్ అమౌంట్స్ చేసేటికి కొంచెం 12 సంవత్సరాలుగా జరుగుతుందన్నది కాదే. మేము 12 సంవత్సరాల నుంచి 2003లో ఇటువంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగిందని తెలిసి సో లెటర్స్ చెక్ ఎవ్రీ ఇయర్. రేపు పొద్దున అవసరం అయితే 2003 బదులు అసలు ఇన్స్టిట్యూట్ చేసిన కానీ 1999 నుంచి కూడా చేయవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ ఈసీ కూడా టు బి మోర్ ట్రాన్స్పరెంట్ వాట్ ది ఈసీఎస్ ప్లాన్ ఈస్ ఈ రిపోర్ట్ రావడానికి మంత్ ఎండ్ అంతా పడితే వెన్ ఎవర్ యాజ్ సూన్ యాజ్ ఆడిట్ ఫైండింగ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత న్యూ కమిటీ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ డాక్టర్ దాసనారాయణరావు గారు ఒక కొత్త కమిటీ ఫామ్ అవుద్ది. దే విల్ లుక్ ఇన్ టు ఆల్ దీస్ మ్యాటర్స్. ఎర్లియర్ ఆడిట్ రిపోర్టు కొత్తది,
ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ఇద్దరు ఉన్నారా, ఇంకెవరు ఉన్నారో అన్నది అంతా ఇన్వెస్టిగేట్ చేస్తారు అని అయిన తర్వాత దెన్ దే విల్ ఇనిషియేట్ వాట్ ఆర్ ది యాక్షన్స్ టు బి టేకెన్. ఆల్ పాస్ట్ ప్రెసిడెంట్స్ విల్ బి ది మెంబర్స్ ఆఫ్ ది కమిటీ, ఆఫ్ ది న్యూ కమిటీ. అది డిఫరెంట్ ఇష్యూ అండి. దాని గురించి ఇప్పుడు ఈ యాక్చువల్గా ప్రెస్ మీట్ పెట్టింది మనం కేవలం జరిగిన ఫ్రాడ్ గురించి చెప్తానికి, తెలియజేయటానికి. ఈ ఫ్రాడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి జరిగిందని అనుకున్నాము, తర్వాత కొంచెం లేట్గా ఉందన్నారు, అందుకని మొత్తం రీఆడిట్ చేస్తున్నారు. మొత్తం అప్పటి నుంచి ఇప్పుడు దాకా రీఆడిట్ చేస్తున్నారు. రీఆడిట్ చేసినాక ఎక్కువ అమౌంట్ ఉందా, తక్కువ అమౌంట్ ఉందా, 30 లక్షల, 50 లక్షల, 60 లక్షల, అది కోట్ల అనేది అన్నీ తెలిసేదాకా, తెలుస్తానికి ఇంకో 10 రోజులు పడుతుంది. అయిపోయిన తర్వాత దాసరి నారాయణరావు గారి అధ్యక్షతన ఒక కమిటీ వేసింది, ఈ లెక్కలన్నీ చూస్తున్నాక వాళ్ళు ఏం అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోమంటారో ఆ యాక్షన్ తీసుకుంటానికి మాత్రమే మనం ఇది చెప్పాం. ఇప్పుడు ఎల్ఎల్పి అనేది ఇట్స్ వేరే ఇష్యూ, అది వేరేగా మాట్లాడడం. నా టైంలో నేను జరిగినా, లేదా సురేష్ బాబు హయాంలో జరిగినా, ఇంకా ఆశిష్ గారు గారి హయాంలో జరిగినా, ఎవరి హయాంలో జరిగినా, ఎవ్రీబడి విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్, ఆర్ హౌ టు మేక్ దెమ్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అనేది ఆలోచించాల్సిన విషయం. దానికే కొత్త కమిటీ, అది దాసనారాయణ గారి అధ్యక్ష కమిటీ వేసింది. ఆయన ఎలా డిసైడ్ చేసి మీరందరూ రెస్పాన్సిబుల్, జీవితంలో మీరు ఎవరు ఫిలిం చాంబర్ రేపు రావద్దు, ఇటు రావద్దు అంటే, యా డెఫినెట్గా మేము తలంచుకుని దానికి అట్లాగే ఆయన అట్లా చెప్తారు చేస్తాం. అది దీంట్లో సంబంధం లేదు, అది ఇంటర్నల్ వాళ్ళు వేరే చూసుకుంటారు. దీంట్లో ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా నేను కానీ సురేష్ బాబు కానీ నారాయణ గారు కానీ వేర్ ఆల్ ఎక్స్ ప్రెసిడెంట్స్గా ఇప్పుడు జరిగిన అసోసియేషన్లో జరిగిన అన్యాయం జరిగిందంటే ఇవాళ మీటింగ్కి వచ్చాం, మేము వచ్చి దీనికి వచ్చాం తప్ప వీఆర్ కన్సర్న్ ఓన్లీ అప్ టు దిస్ పాయింట్ అండి. మిగతా పాయింట్లు మాకు యాక్చువల్గా వీఆర్ నాట్ డే టు డేలో మేము ఇన్వాల్వ్ అవ్వలేదు, మాకు తెలియదు కూడా. సో ఇప్పుడు మమ్మల్ని మీరు ఇవన్నీ అడిగితే మేము చెప్పే పరిస్థితి కాదు. కావాలంటే మేము దాన్ని మేము ముగ్గురం కూడా మళ్ళీ చదువుకునే విషయాలన్నీ అప్పుడు కావాలని చెప్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరిని ఇక్కడ సేఫ్ గార్డ్ చేసేయలేదు, అది నేనైనా కానీ లేకపోతే మా సురేష్ బాబు అయినా ఇంకొకళ్ళైనా కానీ ఇక్కడ సేఫ్ గార్డ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎవరికి. ఎందుకంటే పబ్లిక్ మనీ, పబ్లిక్ మనీని సేఫ్ గార్డ్ చేయడానికి ఒక మెంబర్ని కానీ లేకపోతే ఒక ఎంప్లాయీని కానీ సేఫ్ గార్డ్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఉన్న కమిటీల్లో ఎవరికీ లేదు. ఉన్నారా, ముగ్గురు ఉన్నారా, ఇట్ విల్ టేక్ టైం. దట్ కమిటీ విల్ టేక్ ఏ డెసిషన్ ఫర్దర్ స్టెప్స్ ఎలా చేయాలి ఏంటి అన్నది. ఆడిటర్ ఈజ్ స్టిల్ దేర్, ఈజ్ స్టాట్యూటరీ ఆడిటర్, కొత్త వాళ్ళు ఇప్పుడు లేదు. ఒక్క సార్, జనరల్గా అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే రొటీన్లో ఓ పని చేస్తుంటే రొటీన్లో అదే పని చేస్తూ ఉంటారు. మళ్ళీ కొత్త వాడు వస్తే తప్ప న్యూ యాంగిల్ రాదు, వాళ్ళు ఇంకో రకంగా చూస్తారు. దట్స్ అవర్ ఎక్స్పీరియన్స్. పాత అలవాటు చేస్తూ ఉంటారు, కొత్తోడు అయితే హీ లుక్ ఎఫ్రెష్ ఇన్ టు ది బుక్స్. మనకేంటంటే ఆ ఎంట్రీలు ఎన్ని పాత చూసినట్టు ఉంటాయి అందరికీ, అదే స్టాఫ్ వస్తూ ఉంటారు, అదే చేస్తాను. సో దట్ ఇస్ ది రీజన్ కొత్త ఆడిటర్ని పెట్టడానికి. దట్ కమిటీ విల్ డిసైడ్ షార్ట్ డ్యూరేషన్. సి ప్రైమర్లీ ఎంత ఎమ్మెల్యే అయింది, ఎంతవరకు రికవర్ చేసుకోవద్దాం అది ఫస్ట్ ప్లస్ ఒకళ్ళ ఇద్దర. అంటే ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ పెడితే ఫోర్ క్లోజ్ అయిపోతాయి ఇష్యూస్. సో వీఆర్ టేకింగ్ మోర్ టైం. I wanna be a superhero, baby. Don't need a bloody size 02. Weigh my feelings by my monthly checks, baby. Take it or leave it, better suit yourself soon. Think your lips keep me high on a mountain.